బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలను దానం చేసేందుకు అతడి కుటుంబం ముందుకొచ్చింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని మండవ ఇంజనీరింగ్ కళాశాలలో నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తున్న వంశీ కృష్ణ తలనొప్పి జ్వరంతో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో చేరాడు. అతడి పరిస్థితి విషమించడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంతో వంశీ కృష్ణ అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. కుటుంబ సభ్యుల నిర్ణయంతో ఆంధ్ర ఆసుపత్రి వైద్యులు జీవన్ దానికి ఏర్పాట్లు చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలు తరలించాలని నిర్ణయించారు. గుండె, కాలేయం, గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు తరలించనున్నారు. మూత్రపిండాలు, కళ్ళు విజయవాడలోని వివిధ ఆసుపత్రుల్లో బాధితులకు వినియోగించనున్నారు. నైట్ 2:30 ఆ టైంలో వాటర్ కావాలి అని చెప్పి తన రూమ్లో నుంచి బయటకు వస్తూ అడిగాడు. అడిగి మనం వాటర్ ఇచ్చేలోపు సడన్గా పడిపోయాడు. అక్కడ గాంధీ గారు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది అన్నమాట ఫస్ట్ ఎయిడ్ కోసం. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు స్పృహ లేకుండా కనిపించాడు. కనిపించడం వల్ల అన్నమాట డౌట్ వచ్చి విజయవాడ ఆంధ్ర హాస్పిటల్కి రెఫర్ చేశాము. ఈ రెఫర్ చేయడం వల్ల ఏమైందంటే ఇక్కడికి వచ్చి ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్ మొత్తం తీపేయడంతో ఈ బ్రెయిన్ స్ట్రక్ అయిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారండి. ఏంటి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి స్ట్రోక్ మీ స్ట్రోక్ వల్ల ఇక మొత్తం బ్లీడింగ్ అయిపోయి బ్రెయిన్ జామ్ అయిపోయింది. ఈ సర్జరీ చేయడానికి కూడా వీల్లేదు అని డాక్టర్స్ చెప్పారు. చెప్పడంతో మా ఫ్యామిలీ మెంబర్స్ని మొత్తం కన్సల్ట్ చేసి మా నాన్నగారిని ఒప్పించి ఈ ఆర్గాన్స్ డొనేట్ చేస్తే ఉన్నప్పుడు నలుగురికి ఉపయోగపడ్డాడు, మనిషి ఎదురు లేకపోయినా ఓ నలుగురిలో ఉంటాడు అన్న కారణంగా వీటిని డొనేట్ చేయడం జరిగింది. ఆంధ్ర హాస్పిటల్స్ విజయవాడలో 2 రోజుల క్రితం ఒక 27 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ బ్రెయిన్లో బ్లీడింగ్తో రావడం జరిగింది. వెంటనే వీళ్ళు దానికి ఏదైనా సర్జరీ చేయాలా ఏదైనా చూశారు కానీ ఇప్పటి తర్వాత చాలా లార్జ్ స్ట్రోక్ రావడం వలన బ్రెయిన్ డెడ్ అవడం దాని నుంచి వీటిని చేశారు. చేస్తే బ్రెయిన్ డెడ్ రికవరీ స్టోర్ లేదు. వాళ్ళ ఫ్యామిలీ ఎటువంటి కష్ట సమయంలో కూడా ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ఇబ్బంది రావడం జరిగింది. అందుకని ఆంధ్ర హాస్పిటల్ కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. హైదరాబాద్ అక్కడ మాకు ఒక 26 ఇయర్ ఓల్డ్ పర్సన్ సెల్ఫ్ కార్యక్రమం అట్లా పర్మిషన్.